యానం శాసనసభ్యుడిగా గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మరలా గెలిస్తే తాను గుండు కొట్టించుకుంటానని మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు సవాల్ విసరగా, గుండు కొట్టించుకుని సున్నం బొట్లు పెట్టుకునేందుకు రెడీగా ఉండు అంటూ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ ప్రతి సవాల్ చేశారు. యానంలో 2 రోజుల క్రితం సూర్య రీక్రియేషన్ క్లబ్ వద్ద తన అనుచరులతో ధర్నా నిర్వహించిన మల్లాడి కృష్ణారావు ధర్నా సమయంలో తన రాజకీయ ప్రత్యర్థి ప్రస్తుత యానం శాసనసభ్యుడు గొల్లపల్లి అశోక్పై పలు ఆరోపణలు చేశారు. యానంలో పేకాట క్లబ్ల సంస్కృతి తెచ్చారని, పేకాట క్లబ్ల ద్వారా వచ్చే సొమ్ము 60% గొల్లపల్లికి అందుతుందన్నారు. ఇతనితో పాటుగా పలు పోలీసు అధికారులకు కూడా లంచాలు అందుతున్నాయని ఆరోపించారు. యానం శాసనసభ్యుడిగా గొల్లపల్లి అశోక్ మరలా విజయం సాధిస్తే తాను గుండు గీయించుకుంటానని శపథం చేయగా, గుండు గీయించుకునేందుకు సున్నం బొట్లు పెట్టించుకునేందుకు సిద్ధంగా ఉండు అంటూ మల్లాడికి ప్రతి సవాల్ విసిరారు. గత 25 సంవత్సరాలుగా యానంలో ఏం అభివృద్ధి జరగలేదని, నా హయాంలో అభివృద్ధి జరగాలని ఆకాంక్షిస్తుంటే మాజీ మంత్రి మల్లాడి అడుగడుగున అడ్డుపడుతున్నారని గొల్లపల్లి అన్నారు. రీజెన్సీ పరిశ్రమ మూతపడడానికి కారణం ఎవరనేది, ఆ పరిశ్రమను తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తుంటే అడ్డుకుంటున్నది ఎవరో కూడా యానం ప్రజలందరికీ తెలుసునన్నారు. రేపటి నుండి ప్రజల్లోకి వెళ్తానని, గతంలో నీ సారా వ్యాపారం దగ్గర నుండి ప్రస్తుతం నీ పెట్రోల్ బంక్ వ్యాపారం వరకు ప్రజలకు తెలియజేస్తానని అన్నారు. యానం మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా నా నమస్కారం. నిన్న గత ఆదివారం రాత్రి మన మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు గారు కొన్ని అవాక్లు చవాకులు సవాళ్ళు కూడా విసరడం జరిగింది. కేవలం ఈరోజు చాలా రోజుల తర్వాత ఈ పత్రిక ముఖంగా మేము ఆల్మోస్ట్ ఒక గత 4 రోజుల నుంచి కూడా అనేక విధాలుగా ఒకరికి మీద ఒకరు మాటలు యుద్ధం జరుగుతూనే ఉంది. యానం ప్రజలు ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు. మొన్న మరి ఈయన ఒక సవాల్ ఏంటి అంటే, నేను అశోక్ మళ్ళీ ఎలక్షన్ గెలిస్తే నేను గుండు గీయించుకుని తిరుగుతారని చాలా పెద్ద సవాల్ ఆయన చేశారు. దానికి మరి ముఖ్యంగా ఈయన గత 2021 ఎలక్షన్ టైంకి కూడా మాజీ మంత్రి గారు, మీ బాబుకి చూపిస్తా, మీ మావయ్యకి చూపిస్తా, మీ తాతకి చూపిస్తా, లేకపోతే నీకు చూపిస్తాను అని చెప్పి చాలా చెప్పించారు. చాలా ఇంకా రకరకాల ప్రేలాపనలు పేలేరు. ఆయన చూపించింది ఏంటో కూడా నాకు ఇప్పుడు వచ్చేమో అర్థం కాలేదు, కనబడలేదు. లేకపోతే నేను అవినీతి పరుని అయితే పేర్కొసుకుంటానన్నారు, లేకపోతే ఊరొదిలు వెళ్ళిపోతానని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సభలో, నిండు సభలో 100,000 మంది సభలో ఆయన చెప్పారు. మరి మాటలన్నిటికీ ఒక సమాధానం చెప్పి యానం ప్రజలందరికీ కూడా నేను గుండు తీసుకుంటాను లేకపోతే సొన్నం బొట్లు పెట్టుకుంటాను ఇలాంటి మాటలు మాట్లాడితే చాలా బేషుగ్గా ఉంటుంది. యానం ప్రజలందరికీ కూడా ఈ పేకాట క్లబ్బులు అనేది నిజంగా అక్కడ పేకాట క్లబ్ నడుస్తుందని చెప్పి నాకు ఒక 10-15 రోజులు ఆ కోర్టు ఆర్డర్ ఏదో వచ్చిన తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు నాకు చెప్పడం జరిగింది. దట్టు కూడా నేను ఆర్ ఆఫీస్లో మీటింగ్ జరిగి వచ్చిన తర్వాత చెప్తే ఎట్టి పరిస్థితుల్లోనే అటువంటివి కూడా రిపీట్ అవ్వకూడదు అని చెప్పి ఇచ్చిన వెంటనే ఆయన నోటీసు ఇలాగ 10 డేస్కి మనం పర్మిషన్ కోర్టు ద్వారా ఇవ్వడం జరిగిందండి. ఆ 10 డేస్కి అయిపోయిన తర్వాత మనం పూర్తిగా కూడా దాన్ని క్లోజ్ చేసి రైట్ మనకి ఒక క్లాజ్ దొరికింది, దాని ద్వారా మేము క్లోజ్ చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఇలా నేను ఈ 4 డేస్ ఈ వైరల్ ఫీవర్ వల్ల నేను ఆ రోజులు ఒకళ్ళు కూడా లేకపోవడం ఉంది. వెంటనే కూడా ఆయన ఇలా ఆయనకు క్లోజర్ నోటిచ్చి నాకు వాట్సాప్లో పెట్టి వెంటనే కాల్ చేసి మున్సిపల్ కమిషనర్ అనే వ్యక్తి, సార్ మీరు చెప్పినట్టే మేము అన్ని కూడా చేయడం జరిగిందని చెప్పి చెప్పారు. మరి ఇంక యానంలో మరి ఏ సమస్య లేనట్టు, ఓన్లీ పేకాట పేకాట పేకాట. ఇది యానం అనే ఒక ఊర్లో ఇంక ఏ సమస్యలు ఉండవండి నాకు అర్థం కాదు. ఓన్లీ యానంలో పేకాట పేకాట పేకాట. ఎక్కడి నుంచి ఢిల్లీ వరకు వినిపించే అరుపు పెద్ద గట్టిగా అరిసేస్తే యానంలో ఏం అభివృద్ధి జరిగిపోయిందో పాతికెళ్ళి నాకైతే ఏం కనబడట్లేదు. ఒక రీజెన్సీ సంస్థ వచ్చి వెళ్ళిపోతుందంట ఆయన ఒక మొత్తం అందరూ వాళ్ళందరూ కూడా నా కాళ్ళ దగ్గరికి వస్తే నేను చేసేస్తాను, లేకపోతే రకరకాల నేనేదో పెద్ద తోపు లేకపోతే తురుము ఈ లేకపోతే చాలా గొప్పోడు నేను. ఎంతమంది రాజకీయ నాయకులు, ఎక్స్ సీఎం గారు నేను వైద్యలింగం గారు అనే వ్యక్తి నీ భాగోతం అంతా ఒక రోజు అవ్వలేదు మాట్లాడి ప్రెస్ మీట్లో యానం ఏ రకంగా నాశనం అయిపోయింది, ఏ రకంగా ఇబ్బంది పడింది అని చెప్పి. ఈ పేకాట పేకాట అనే దానికి ఆల్మోస్ట్ ఒక టైంలో ధర్నా
అమర నిరాహార దీక్ష చేసాం, అసెంబ్లీలో ధర్నా చేసి ముగించడం జరిగింది. ఆ తర్వాత ప్రతిరోజు ఇది ఒక అసెంబ్లీలో సీఎం గారు ఉంటారు, మరి ముఖ్యంగా మంత్రులు ఉంటారు, అందరూ ఉన్న దాంట్లో ఇటువంటివి రాకుండా ఒక చట్టం ఎందుకు చేయించలేకపోతున్నారండి, నాకు అర్థం కాదు. ఇది ఎమ్మెల్యే సంతకం పెడితేనో లేకపోతే ప్రజాప్రతినిధి పిలిస్తేనే వచ్చేసి ప్యాకెట్ క్లబ్బులు నడిపేయడానికి ఏమైనా అవకాశం ఉంది ఎక్కడైనా? ఏ రకంగా ఇతను మాట్లాడతాడు? ముందు రోజు మూసేశారు, తర్వాత రోజు వెళ్ళి ధర్నా చేయడం, వేరేజ్ యానం ఎమ్మెల్యే అని ప్లకార్డ్, దేనికి నేను స్పందించాలా నాకు అర్థం కాదు. ఒక 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 ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అన్ని రకాలుగా అన్ని మేము చేయగలిగింది అన్ని చేసాం. ఒక టైంలో ఏంటి అంటే చేసి 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 అయినా కూడా ఒక ముఖ్యమంత్రి నా జోబులో ఉన్నారు, నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా నడిపించగలను, ఏదైనా చేయగలను. కానీ ప్యాకెట్ క్లబ్ మాత్రం నువ్వు ఆపలేవు. యానంలో అన్ని పనులు నేనే చేస్తున్నా, యానంలో అన్ని నేనే చూస్తున్నాను, కానీ ప్యాకెట్ క్లబ్ మాత్రం నువ్వు ఆపలేవు. అది ఓన్లీ ఎమ్మెల్యే చేయగలుగుతాడు. నేను ఈ క్షణం కూడా చెప్తున్నానండి, యానం నేను వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగిపోయింది అని నేను చెప్పట్లేదు, కానీ అభివృద్ధి అడ్డుకుంటుంది మాత్రం మంత్రి, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు అనే వ్యక్తే పూర్తిగా కూడా. ఎవరైనా కూడా 30 సంవత్సరాల వయసులో ఒక నాయకుడి కింద ప్రజలు నమ్మి అతన్ని ఎమ్మెల్యేగా కూర్చోబెడితే అతనికి ఎవరితో అయినా 10 మందితో మంచి జరిగింది, పలానా మంచి చేశాం, ఇంకా నువ్వు 10 కాలాల పాటు ఉంటావు అని అనిపించుకోవాలని ఉంటుంది తప్ప, ఏ రకంగా ఇతను వల్ల ఇంకా రోజు నస మహా అయితే ఒక 20 రోజులు ఉండడం, మిగతా ఒక 4 రోజులు వచ్చి ఏదో ఒకటి పేల్చేయాలి, ఒక వెంటనే 4 ప్రెస్ వాళ్ళని పిలవాలి, పిలిచేసి ఒకటి ఒక ఇష్యూ క్రియేట్ చేసేస్తే ఆ ఇష్యూని పబ్లిసిటీ చేసేయాలి. సింపుల్గా రాజకీయ విధానంలో డైవర్షన్ పాలిటిక్స్ అనమాట ఇవన్నీ. ఏంటి అంటే ఏదో రకంగా తప్పు వేసేయాలి మీద, ఖాళీగా ఉన్నాడు కదా, ఆల్రెడీ 4 రకరకాలుగా అభివృద్ధి ఎలాగో మనం ఆపేసాం, దాని మీద ఎలాగో ఇది వెళ్ళిపోతుంది, ఇది కూడా వేసేస్తే పడి ఉంటుంది. ఏంటి ప్యాకాట్ క్లబ్బులు అనేది, నేను ఏమన్నా సంతకాలు పెట్టి లేకపోతే ఎవరైనా దీనికి ఏమన్నా ఇచ్చి తీసుకొచ్చారా అంటే నాకు అర్థం కాదు. ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఉంది, ఎవరు పడితే ఏది పడితే అది రాసేస్తున్నాడు, సవాల్ లిస్ట్ వేస్తున్నాడు. మాట్లాడితే ఇతనికి ఒక విధానం కూడా ఎలా ఉంటుందంటే, మాట్లాడితే మా కుటుంబం ఇంక ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఇతను, నాకు అర్థం కాదు. పక్కన ఉన్న 2-3 పెద్ద వ్యక్తులు ఉంటారు, మన నాకు నేను ఒక మాట మాట్లాడానని చెప్పి మా మంత్రి గారిని మీరు అలా ఎలా అనేస్తారు అంట. ఎవడైనా మర్యాద ఇచ్చుకొచ్చుకుంటే మర్యాద నిలబడుతుంది ఇతని దెబ్బకి. ఇతని వల్ల ఆర్ఏలు, డిటీలు, పోలీసులు అందరూ కూడా నాశనమే. ఇతనికి ఏంటంటే పోలీసు ఇప్పుడు కరెక్ట్గా నేను మంచోడిని అవ్వాలంటే ఓ డిపార్ట్మెంట్ని తిట్టేయాలి, ఓ మనిషిని అర్థం చేసేయాలి, ఇదే తాపత్రయం తప్ప ఏమీ లేదు. యానం ప్రజలందరికీ కూడా కోరుకునేది ఏంటి అంటే, అందరూ కూడా ప్రజలు వాస్తవాలు నిజాలు గమనిస్తారని, ప్రతి ఒక్కరికి ఇంటింటికి కూడా ఇది చేరవాలి. ఎందుకంటే ఇన్ని రోజుల్లో కూడా మీరెప్పుడు కూడా మీకు వచ్చే టీవీలో కూడా నేను కనబడలేదు, నేను ఇక్కడ